గర్వన్ అంటే ఊర్రా, కోమిడి అంటే కోడి, తుక అంటే వేపుడు. మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో చేస్తారు ఇది. గరిటి తిరుగుతుంది కదని చెప్పి నూరు తిరగని పదాలన్నీ పెట్టేసి నా చేత తలనొప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నావు. నీ తలనొప్పి వచ్చిందంటే నువ్వు అదృష్టం చూడరా బాబు. మళ్ళీ అదృష్టంతో మళ్ళీ అదృష్టం ఉంటుంది బాబా. మూగురు తీసుకో. మసాలా ఉన్నా చూసావా? మిరియాలు, యాలకులు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నువ్వేమంటావని ఇందులో వేసి మొత్తం అవసరం చూసావా? తలనొప్పి మెల్ల మెల్లగా తగ్గిపోద్ది. నువ్వు లేస్తున్నా. ఇవి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి పేరెందుకు అలా పెట్టు అంత కష్టంగానే? మరాఠీ లాంగ్వేజ్ అది. కానీ బాబాయ్, నువ్వు తెలుగు వంటలే కాదు మరాఠీ వంటలు, కేరళ వంటలు బలి చేస్తావు. నేను తగ్గించి దీంట్లో వేసాయి డప్లెట్. నువ్వేం చేస్తూ ఉంటాబా? ఏడు గంటలు నూనె అద్ది ఇదిగో పసుపు వేస్తాను. నాటుకోడి ముక్కలు కాల్చినవి దాంతో పాటు పడిపోద్ది. సాల్ట్ అయ్యి ఉప్పై ఉప్పై మూత పెట్టి దీంట్లో కారం వేసాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఉల్లిపాయలు. ఇది పొడి చేసి తీసుకురావాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర ఉంది కదా పేస్ట్ చేసి చేయాలి. పొడి చేయాలి, దీన్ని పేస్ట్ చేయాలి, చేసి తీసుకొచ్చాయి. ఓకే చేసేద్దాం. నాటుకొని మగ్గడానికి 20 నిమిషాలు పడుతుంది. నువ్వు అంతకంటే ముందే వచ్చాయి. ఓకే వచ్చా. తలపోటు జాగ్రత్త, కానీ నువ్వు చాలా అదృష్టవంతుడు. తలపోటు వచ్చిందని ఎంత చూసారా? ఎక్కడదాకా వచ్చింది? ఎక్కడ తీయి, మూత తీయి, గడి తీసుకో. ఇందులో పేస్ట్ వేసేస్తాను. ఇప్పుడు నువ్వు తెచ్చిన పొడి ఉంది కదా, ఇది సగం వేద్దాం. దించి ముందు ఇంకో సగం వేద్దాం. మనం
పని చేద్దాం, కొంచెం నీళ్ళు వేద్దాం. ఇప్పుడు మన సగం పొడి వేసి మళ్ళీ తర్వాత దించేముందు సగం వేస్తాను అన్నాం కదా, ఈ సగం పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలు కన్నీళ్ళుగా అంటుకుంటుంది. వాటర్ వేసాం కదా ఇది ఉంటుంది, ఆ తర్వాత వేస్తే అప్పుడు డ్రై అయిపోద్ది. నువ్వు ఇంకా సేవ్ చేస్తున్నావేమో నెక్స్ట్ వంట అనుకున్నాను. తలపొడి ఎలా ఉంది నీకు? తగ్గుతుందా? లైట్ గా 50% దాకా వచ్చింది. ఇప్పుడు మొత్తం జీరోగా వచ్చేద్దలేరా, మూత పెట్టాను నాన్న. బాబాయ్ అసలు ఎంత సింపుల్ కదా ఇది, పేరెందుకు అంత కష్టంగా పెట్టు? జర్మన్ కామెడీ అనే లాంగ్వేజ్ అది మహారాష్ట్ర లాంగ్వేజ్ అది. జర్మన్ కామెడీ సుఖ, నాకు ఇంత తలనొప్పి తొక్కాలంటే నీకు సుఖ. 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇదిగో ఇంకా మిగిలిన మసాలా పొడి ఉంది కదా, మనం ఇంతకు ముందు సగం వేసాం కదా, ఇప్పుడు దించి ముందు వేయాలన్నాం కదా, ఇది వేసేస్తాను. చూసావా అబ్బాయి ఎలా డ్రై అయిపోయిందో, దీనికోసమే నేను ఇంత కష్టపడి మనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. చూసావా వాసన మొత్తం చాలా నొప్పి అంతా బుష్ పైకెళ్తు. ఇంకా బుష్ అవ్వలేదు, ఇంకో డిష్ లోకి వెళ్తే బుష్ అవుతుంది. ఓకే పోయారుపై వీన్ మీన్స్ నాటుకోడి. ఎస్ గర్వన్ కోమెడీ సుఖ. నువ్వు అన్నట్టే భలే అది గట్టిపడింది బాబాయ్, అదే మసాలా. ఆ రెండోసారి వేసాం కదా, మా పొయ్యి అర్పిస్తావా, ఆ చూడమ్మా ఆ ప్లేట్ తీసుకో. తీసేద్దామా? మరి తీసేయాలి కదా. కొత్తిమీర చల్లనా? దాల్చిన చెక్క, అనాస పువ్వు, సోంపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి అందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఉల్లిపాయలు వేసి పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు ఉరుపులలో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పసుపు, మనం కాల్చి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తరువాత మగ్గుతున్న చికెన్ లో మనం చేసుకున్న పేస్ట్, మసాలా పొడి కొంచెం వేసి కొన్ని నీళ్లు కూడా వేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే గర్వన్ కోమెడీ సుఖ రెడీ.